ఫ్రెండ్స్ ఈరోజు మేము వ్యవసాయ క్షేత్రంకి వచ్చాము ఇన్ని రోజులు ఇది బీడ్ పడింది దీన్ని మేము ఈరోజు వ్యవసాయం చేస్తున్నాం ఇందులో మేము పంటలు పండించాలనుకున్నాం అంటే మేము ఇక్కడ కూరగాయలు పండించుకునే వాళ్ళము మాకు మా ఇంటికి కావాల్సినటువంటి ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇప్పుడు కూరగాయలు కట్టడానికి అంతా మేమంతా రెడీ చేసాము ఓకే ఇప్పుడు యంత్రాలు వేసుకొని ఓకే వ్యవసాయాన్ని స్టార్ట్ చేసేద్దాం తర్వాత ఇవి ఎలా పండుతాయి ఏమనేది మీకు నెక్స్ట్ వీడియోలో మేము చూపిస్తాము ప్రస్తుతం మెత్తగా చేసుకోవాలన్నమాట బాగా నాన్నాక ఇక్కడ దీంట్లో మనము విత్తనాలు వేసుకోవచ్చు మడులుగా చేస్తాం మేము నాలుగు మడులు ఉన్నాయి చూస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఒక దాంట్లో మాకు కావాల్సిన ఇదే మాకు కావాల్సిన ముల్లంగి ఇది పాలకూర తోటకూర ఇది ఇది రకరకమైన కూర పాలకూరనే ఆకుకూరలు ఇవన్నీ ఇది బెండకాయ ఇది మొట్టకాయ అంటారు చోళకాయ అంటారు ఇది బీరకాయ ఈరకాయ తర్వాత గోంగూర ఇది నేత బీరకాయ తుప్పరకాయ ఇది మిరపకాయ మిర్చి ఇవన్నీ మేము ఇప్పుడు వేయబోతున్నాం మేమంతా కలిసి పిల్లలంతా కలిసి వేస్తాం ఓకే మీరు కూడా రండి ఇట్లా ఓకే మేమంతా కష్టపడి ఈ పొలం అంతా సేద్యం చేసాము ఇప్పుడు ఈ విత్తనాలు వేయబోతున్నాం ఓకే ఎవరికైనా ఇలాంటి అనుభవం ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోదండి ఓకే నాట్ వేసేద్దాం విత్తనాలు వేసేద్దాం ఓకే మీరంతా వేస్తారా ఫస్ట్ ముల్లంగి ఓకే ముల్లంగి ఇట్లా తీసుకొని ఒక్కొక్కటిగానే వేయాలన్నమాట ఒక హాఫ్ ఫీట్ వదిలి వేయాలి ఈ విధంగా వెళ్ళాను ఇంకా అంటారు కొంతమంది ఇవి వేస్తున్నాం ఇక్కడ మనము తీపర్స్ తీగలే తీగ జాతి మొక్కలు ఇట్లా కార్నర్స్లో వేసుకోవాలన్నమాట ఇవి ఇవి తుప్పరకాయ తుప్పరకాయ అంటే నేత బీరకాయ అన్నమాట వీటిని వేద్దాం తర్వాత ఒక వర్షం ఇవి బీరకాయ విత్తనాలు ఈ కార్నర్స్లో వేస్తున్నారు ఒక్కొక్కటిగా వేసుకోవాలి అన్నమాట కొద్ది దూరం దూరమే అది జాగ్రత్తలే నేత బీరకాయ వేస్తున్నారు వీళ్ళు ఇటు సైడు బీరకాయ ఓకే ఇందులో ఏమేస్తారు గోంగూర వేస్తారా ఇది ఫ్రెండ్స్ బుల్లి క్షేత్రము మేము చాలా రకాల పంటలు వేసాము వచ్చినాక హార్వెస్టింగ్ అన్నీ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీరు చూస్తారు ఇంతవరకు మా ఛానల్ చూసి ఆదరిస్తున్న మీ అందరికీ మా కృతజ్ఞతలు కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన్న బెల్ని యాక్టివేషన్లో పెట్టుకొని కింద మీ అమూల్యమైన సలహాల సూచనలు కింద కామెంట్ సెక్షన్లో మాకు మీరు అందించవచ్చు ఓకే ఫ్రెండ్స్ మా పిల్లలు మట్టి బాత్ చేస్తున్నారు ఈ మట్టిలో చాలా మంచి పోషకాలు ఉంటాయన్నమాట మన చర్మంకి సంబంధించి వీటిని పూసుకొని చాలామంది స్నానం చేస్తుంటారు సినిమాల్లో చూస్తుంటాం మా పిల్లలుగా ఈ మట్టిలో వెళ్తున్నారు ఈ మట్టి అంతా పూసుకొని ఆడుతున్నారు మీకు
ఇంకా విత్తనాలు వేసేది అయిపోయింది, ఇంకా వ్యవసాయం చేసేది అయిపోయింది, ఆడుకునేది కూడా అయిపోయింది. మట్టిలో బాగా ఆడుకున్నాం, తిరిగి ఆడుకున్నాం. ఇప్పుడు అందరు స్నానం చేసుకుంటాం. ఓకే బాయ్.